బాగా చదువుకుని జీవితంలో స్థిరపడాలన్న ఆమె కలలు చిద్రమైపోయాయి. ప్రేమ పేరుతో వేధింపులు ఓ యువతిని బలి తీసుకున్నాయి. తూర్పు గోదావరి జిల్లాలో 3 రోజుల క్రితం జరిగిన ఘటన ఆలస్యంగా వెలుగు చూసింది. బాధితులకు న్యాయం చేయాలంటూ కళాశాలపై దండెత్తారు విద్యార్థులు. ఈ అమ్మాయి పేరు అనుష జ్యోతి. రాజమండ్రిలోని ఎస్కేవిటీ కళాశాలలో డిగ్రీ ఫస్ట్ ఇయర్ స్టూడెంట్. చదువు కోసమని కాలేజీకి వెళ్తే ప్రేమ పేరుతో వేధింపులు ఎదురయ్యాయి. తోటి విద్యార్థి విజయ్ కుమార్ ప్రేమించమంటూ నిత్యం వేధించేవాడు. కొన్ని నెలలుగా వేధింపుల్ని భరించిన అనుష 2 సార్లు కాలేజీ ప్రిన్సిపాల్కు ఫిర్యాదు చేసింది. అయినా అతడి ప్రవర్తనలో మార్పు రాలేదు. మనస్తాపానికి గురైన అనుష జ్యోతి సోమవారం రంగపేట మండలం చౌడేశ్వరపల్లిలోని తన స్వగృహంలో కిరోసిన్ పోసుకుని నిప్పంటించుకుని ఆత్మహత్యకు పాల్పడింది. అంత్యక్రియలు చేసిన తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేయలేదు. విషయం ఆలస్యంగా తెలుసుకున్న విద్యార్థి సంఘాలు అనుష బంధువులతో కలిసి కళాశాల దగ్గర ఆందోళనకు దిగారు. ప్రిన్సిపల్ ఆఫీసు ఎదుట బైఠాయించడంతో ఉద్రిక్త పరిస్థితికి దారితీసింది. వేధింపులకు పాల్పడిన విజయ్ కుమార్ ను శిక్షించాలంటూ ఆందోళనకు దిగారు. నేను ఊళ్ళో పనికి వెళ్ళాను, పరుగురు నాకు తెలియదండి అసలు ఎలాగని చెప్పారు. చెప్తారా జాగ్రత్త అమ్మరాగని, మళ్ళీ 2 రోజులు ఉంటుంది అలాగే వెళ్ళాను. మళ్ళీ వెళ్ళి వెళ్ళిపోయాను, జాగ్రత్త అమ్మరాగని చెప్పేసి మళ్ళీ వెళ్ళాను. మళ్ళా వెళ్ళి మర్నాడే ఫోన్ వచ్చిందండి, ఎలాగని చెప్పలేదండి నాకు వచ్చేదా. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేయకపోవడంపై విద్యార్థులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఫిర్యాదు చేస్తామన్నా మృతురాలి స్వగ్రామం పరిధిలోని రంగంపేటలో కేసు నమోదు చేయాలని పోలీసులు చెప్పడంపై విద్యార్థి సంఘ నాయకులు మండిపడుతున్నారు. విద్యార్థి ఆందోళన అనేది కంప్లైంట్కి తీసుకోరా, ప్రిన్సిపాల్ చెప్పినటువంటి మాట ఏదో డిసిప్లిన్ కమిటీ మాకు లెటర్లు పెట్టేది, ఆ అమ్మాయి అని చెప్పిన దాన్ని కంప్లైంట్కి ఎందుకు తీసుకోకూడదని మేము అడుగుతా ఉన్నాం. ఈరోజు తల్లిదండ్రులు ఉన్నటువంటి పరిస్థితుల్లో కంప్లైంట్ పెట్టలేదు అని చెప్పి సాకుగా చూపించి వదిలేయడం అనేది కరెక్ట్ కాదు. విద్యార్థుల ఆందోళన గురించి తెలుసుకున్న పోలీసులు భారీ ఎత్తున కళాశాల దగ్గరకు వచ్చారు. ప్రిన్సిపల్తో చర్చించి సమస్యను పరిష్కరించారు. విద్యార్థిని ఆత్మహత్యకు కారణమైన విజయ్ కుమార్ను కళాశాల నుంచి తొలగించారు. కళాశాల యాజమాన్యం దృష్టికి తీసుకెళ్లి బాధితులకు న్యాయం చేస్తామన్నారు. నేను ఫోన్ చేసిన మాట నిజమేనండి, ఇంకెప్పుడు చేయనండి, ఇంకే అమ్మాయి తోడికి రానండి, నన్ను మన్నించండి అని చెప్పేసి కాళ్ళు పట్టుకోవడం జరిగింది. దాంతో అది లెటర్ రాయించుకుని అతన్ని 19వ తారీఖున పంపించేశాను. 20వ తారీఖున అమ్మాయి మామూలుగా కాలేజీకి వచ్చేసి 21వ ఆదివారం 22వ తారీఖున ఈ కాలేజీకి రాలేదు, ఈ దుర్ఘటన జరిగిందని తెలిసింది. ఇది జరిగింది, డిపార్ చేసేసి టీసీ ఇచ్చేయటం జరుగుతుంది అబ్బాయికి. మిగిలింది పోలీసు వాళ్ళు నిష్పక్షపాతంగా దర్యాప్తు జరుపుతారు. అక్కడ కూడా నేను కంప్లైంట్ చేస్తాను. ఇక్కడ ప్రిన్సిపల్ వారు ఎటువంటి యాక్షన్ తీసుకోలేదు కురుడు మీద, కాబట్టి మాకు ఏమైనా కాంపెన్సేషన్ ఇప్పమని చెప్పారు. దాని మీద ప్రిన్సిపల్ గారు కూడా వాళ్ళ ఐఆర్ ఆఫీసర్తో మాట్లాడి అలా గవర్నమెంట్ కూడా లెటర్ పెడతాం కాంపెన్సేషన్ గురించి. అదేవిధంగా వీళ్ళు కూడా ఇక్కడ కాంపెన్సేషన్ వీళ్ళు స్టాఫ్ అందరు కూర్చొని మాడుకొని కాంపెన్సేషన్ ఎంతో కొంత ఇస్తామని చెప్పారు. వీళ్ళ అమ్మాయి తల్లిదండ్రులు అందరూ కూడా రంగంపేట వెళ్ళారు అక్కడికి రిపోర్ట్ చేసుకోవడానికి. పోలీసుల సూచన మేరకు మృతురాలి కుటుంబ సభ్యులు రంగంపేట పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. వేధింపులకు పాల్పడిన విజయ్ కుమార్ను అరెస్ట్ చేయాలని బాధితులు డిమాండ్ చేశారు. ప్రస్తుతం విజయ్ కుమార్ పరారులో ఉన్నాడు.